కామారెడ్డి పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొత్త బస్టాండ్ ఏరియాలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యుడు వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం యువతతో పాటు మహిళలు బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని వెంకట రమణారెడ్డి అన్నారు. పార్టీ చీఫ్ అమిత్ షా నిర్దేశించిన 18 లక్షల సభ్యత్వాల లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళుతున్నామన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు 20,000 పార్టీ మెంబర్షిప్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ పాక వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి నాయకులు, పట్టణ కౌన్సిల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు అందరూ కూడా పాలు పంచుకొని ఇప్పటికీ సభ్యత్వము చేయడం ఇప్పటికీ 4వ రోజు. ఇప్పటివరకు కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 45,000 సభ్యత్వం చేయాలని అంచనా మీద మొదలుపెట్టాం. ఇప్పటికీ మండలాల్లో సుమారు 15 నుంచి 18,000 నిండాయి. అలాగే పట్టణంలో ఇప్పటికీ 10,000 వరకు సభ్యత్వము చేయడం జరిగింది. ఆన్లైన్లో మాత్రం ఇప్పటికీ దగ్గర 40,000 రీచ్ కావడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వాలు కూడా మేము సుమారు 1,000 క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 49 వార్డులకు 49 వార్డులు నిలబెడుతున్నాం. అభ్యర్థులు ఇంచుమించుగా ఒక్కొక్క వార్డుకు 2 3 పోటీగా ఉన్నారు. ఈ అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఏదైతే సూచిస్తుందో దాని ప్రకారంగా 40